హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా కాలేజ్ని వెళ్ళినామన్నమాట. ఎందుకంటే కొంచెం సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసుకునేటివి ఉన్నాయి. సో దాదాపు 1 ఇయర్ అయిపోతుంది మా గ్రాడ్యుయేషన్ అయ్యి. సో ఇంకా సర్టిఫికెట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. సో సర్టిఫికెట్స్ తీసుకోవడం అనేది ఈజీ కాదు, ఒక కొంచెం పెద్ద ప్రాసెసే ఉంది. సో ఆ ప్రాసెస్ అంతా అట్లా ఇక మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళినుండే. సో వెళ్ళగానే ఫస్ట్ ఒక మెమో పెండింగ్ ఉండే అనమాట తీసుకునే. సో ఆ మెమో తీసేసుకున్నా తర్వాత అకౌంట్ సెక్షన్కి వచ్చి ఒక ఫామ్స్ ఇస్తారనమాట, నో డ్యూ ఫామ్స్ అంతా మొత్తం మనకి కాలేజ్కి మొత్తం క్లియర్ ఉంది అనమాట ఫీ పరంగా. సో ఆ ఫామ్స్ అన్ని మీద ఇట్లా సైన్ చేయించాలి, అండ్ ఒక లెటర్ కూడా రాయాలన్నమాట, లైక్ మా సర్టిఫికెట్స్ మాకు ఇవ్వండి, మేము ఇట్లా తీసుకుంటున్నాము అని చెప్పేసి. సో ఇవన్నీ సైన్స్ కోసం ఇప్పుడు మొత్తం కాలేజ్ మొత్తం ఒక 2-3 రౌండ్స్ ఈజీగా వేసినాము. సో ఇదే ఆ వీడియో, అదంతా చూడండి. అసలు మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ కాలేజ్ చాలా అంటే చాలా మారిపోయింది. సో కొత్త కొత్తవి కూడా చాలా యాడ్ఆన్స్ అయినాయి, అవన్నీ ఏంటో ఈ వీడియోలో ముందు ముందు చూపిస్తా. ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తగా మేమున్నప్పుడైతే అటెండెన్స్ నార్మల్గా ఫ్యాకల్టీయే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కొత్త మొత్తం బయోమెట్రిక్ చేసిరన్నమాట. సో ఏ క్లాస్ ముందు ఆ క్లాస్ బయట మొత్తం ఇట్లా ఒకటి పెట్టారనమాట, ఫింగర్ ప్రింట్ వేసేది మొత్తం బయోమెట్రిక్. అసలు ఇంకా అందరూ రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే, ఈవెన్ సాటర్డేస్ కూడా రావాల్సిందే కాలేజ్కి. అండ్ ఇంకా కొత్తగా లిఫ్ట్ పెట్టినారు, మేమైతే 4 ఫ్లోర్లు ఎక్కినాము. అసలు ఆ రోజులే వేరుండే. అండ్ దెన్ ఇంకా లైబ్రరీ మ్యామ్తో కూడా ఒక సైన్ ఉండే అనమాట. సో లైబ్రరీలో ఏ బుక్కులు తీసుకోలేదు, మాదంతా క్లియర్ ఉందని చెప్పేసి ఈ ఇక్కడ లైబ్రరీలో సైన్. సో మా లైబ్రరీ అయితే చాలా బాగుంటుంది, మంచి అనిపించిండే. మేము ఫస్ట్ ఇయర్లో ఎప్పుడు వచ్చినామంటే మళ్ళీ 2nd, 3rd, 4th, 3 ఇయర్స్ రాలేదు. సో ఎందుకంటే మనకి రిక్వైర్డ్ మెటీరియల్ ఫ్యాకల్టీయే మోస్ట్ ప్రాబ్లీ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా దానికంటే మనకు కావాలంటే ఈ బుక్స్ రిఫర్ చేస్తాము అంతే. మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ ఇయర్లో ఎందుకు యూజ్ అంటే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఉంటుంది, సో ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ప్రాక్టీస్ ఎక్కువైతుంది అని చెప్పేసి ఇక్కడికి వస్తుండే అనమాట ఫస్ట్ ఇయర్లో. ఇంకా దాని తర్వాత నుంచి అసలు ఇటు ఫేసే ఎక్కువ లేదు మనది, అంతా మనకి పోర్టల్లోనే ప్రొవైడ్ చేస్తారు మెటీరియల్ అంతా, అది ఎనఫ్ అనిపించేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కాలేజ్లో బాగానే యూజ్ చేస్తున్నారు లైబ్రరీ. సో చాలామంది వచ్చి కూర్చొని చదువుకుంటున్నారు. మేము ఉన్నప్పుడు కూడా మా క్లాస్ వాళ్ళు కొంతమంది వెళ్ళేవాళ్ళు అండ్ చదువుకునేవాళ్ళు బాగానే, బట్ మోస్ట్ ప్రాబ్లీ మాదంతా డిస్కషన్ల మీద స్టడీ అంతా అయిపోతుంది కాబట్టి బుక్కులు తెరిచి చదివే అంత అది ఉండదు మాది. డైరెక్ట్ ఒకళ్ళు ఆన్సర్ చదువుతున్నామంటే అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, అదే వెళ్ళి ఎగ్జామ్లో రాస్తామన్నమాట. అండ్ ఇక్కడ బయటకు వచ్చినాక ఇక్కడ కళావేదికలో ఇట్లా జూనియర్స్ అందరూ ఇట్లా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మాకు అర్థం కాలేదు ఎందుకు చేస్తున్నారు. తర్వాత ఇట్లా ఫేర్వెల్ ఉండే అనమాట ఆ రోజు. సో ఐటీ వాళ్ళదో సిఎస్సి వాళ్ళదో ఎవరిదో జరుగుతుంది ఫేర్వెల్. సో ఆ ఫేర్వెల్కి ఇట్లా జూనియర్స్ కష్టపడతారు అనమాట డ్యాన్స్ పర్ఫార్మెన్స్. కనిపించేది అంతా బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట, ఆల్రెడీ కాలేజ్ టూర్లో చూపించా. అండ్ ఇది వచ్చేసి సంయుక్త హాస్టల్, అదే ఏసీ హాస్టల్. ఆడిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ, కానీ తప్పదు సర్టిఫికెట్ కావాలంటే ఎన్ని తిరుగులు తిరగాలి, కష్టపడుతున్నాం చెంచాలి, తప్పదు. ఇంక ఇది హాస్టల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ కూడా ఒక సిగ్నేచర్ కావాలి, లైక్ స్పోర్ట్స్కి సంబంధించిన సిగ్నేచర్ అనుకుంటా మోస్ట్ ప్రాబ్లీ. సో అందుకే ఇక్కడికి వచ్చినాము. హాస్టల్ కింద ఇలా ఉంటుంది మొత్తం, టీవీ, సిట్టింగ్ ఏరియా, లాంజ్, ఇంకా జిమ్. మేము ఉన్నప్పుడు జిమ్ ఎక్విప్మెంట్స్ ఉండే, బట్ ఇక్కడ పెట్టకుంటుండే, వేరే దగ్గర ఉంటుండే. ఇప్పుడు డైరెక్ట్ హాస్టల్ కిందనే పెట్టేసినారు. ఏం చేస్తుండే ఒక్క గేమ్స్ ఆడినా ఫస్ట్ ఇయర్లో ఒక్కసారి ఇంగ్లీష్ ఎగ్జామ్ కన్నా కూర్చున్నాం బాగా పడుతుంది, మీరు వచ్చి కూర్చొని వేరు వేరు మ్యాగీ తిన్నాం. అవును అదే సూపర్ ఉండదు. డిసెంబర్ లో అంటే అప్పుడు మస్తు, అప్పుడు మనకు ఫస్ట్ టైం కదా అంత తక్కువ డిగ్రీస్ ఉండడం, 19 or 20 ఉండే అప్పుడు ఒకసారి మ్యాగీ తిన్నాం. అక్కడున్న మ్యాగీ పాయింట్ లో మ్యాగీ ఆర్డర్ చేసుకుని ఒక్కొక్కలం ఒక్కొక్క ప్లేట్ తిన్నాం, ఇంత బాగుంది. ఇది ఫాస్ట్ ఫుడ్ మస్తు తింటుండే,
ఇక్కడ చెట్టుకి ఎన్ని మామిడికాయలు ఉంటాయి ఒక్కడ కూడా ఏం పడేది టెంపుల్ ఫైన్ అనేటోళ్ళు టెంపుల్ ఎంత ఫైన్ 10,000 మామిడికాయలు మస్తు అనుకోవచ్చు ఏదైనా 10,000 పెడితే ఇప్పుడు ప్లేస్మెంట్ ఆఫీసర్ దగ్గరకు పోవాలనుకున్నాం కానీ వాళ్ళ లొకేషన్ షిఫ్ట్ చేసిరు ఇన్గేట్ దగ్గర పోవాలి ఇప్పుడు ఎగ్జిట్ గేట్ నుంచి ఇన్గేట్ దగ్గర పోవాలంటే ఎట్రా 10 నిమిషాలు పడుతుంది సచ్చినట్టు పోవాలి ఎండలో మండే బాగా మండి ఎండ ఇంకా కాలేజ్ మొత్తం చెప్పినట్టు యాజువల్ గ్రీన్ గ్రీన్ మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం అవి ఏమైనా డిస్టర్బ్ అయ్యి ఉంటాయేమో బట్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ అయితే కాలేజ్లో ఫ్యూచర్ అయితే మన కాలేజ్ మనం గుర్తే పట్టం వస్తా మనం అయితే గ్యారంటీ ఇస్తున్నా మనం గుర్తు పట్టం ఇక గ్యారంటీ మన డిపార్ట్మెంట్ కూడా మనం మర్చిపోదాం ఆల్రెడీ చాలా మార్పులు చేర్పులు రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చింది సిఎస్సి వాళ్ళతో కంపేర్ చేసి ఈసీ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉంటాయా అని చెప్పేసి అద్భుతంగా ఉంటాయి ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ప్లేస్మెంట్స్ అయితే డోకా లేవు ఇది వచ్చేసి ఇప్పుడు ప్లేస్మెంట్ ఆఫీస్ అయింది ముందు అకౌంట్ సెక్షన్ ఉండే ఇక్కడ గంటన్నర నుంచి కష్టపడితే ఇన్ని సార్లు అయినాయి ఇంకా అందులో 3 ఖాళీగానే ఉన్నాయి మళ్ళీ ఇంకా హెచ్ఓడి వేరు ప్రిన్సిపాల్ వేరు కాబట్టి ఇప్పుడు ఇవన్నిటికీ తిరుగుడు ఇది వచ్చేసి వర్క్ షాప్ ఫస్ట్ ఇయర్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేటోళ్ళం ఇక్కడ అసలు కొత్త కొత్త అన్నీ చేసినాము అన్ని సైన్లు ఇప్పుడు అయినాయి లిటరల్లీ 2 అవర్స్ 2 అవర్స్ కష్టపడితే క్యాంటీన్ సార్ కోసమే ఒక దాదాపు ఒక 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం క్యాంటీన్ సార్ గురించి 7 వరకు నాకు టైం కట్టరే నాకు 3 వచ్చినాయి నాకు 3 వచ్చినాయి ఆఫర్ నా ఫోటో పెట్టకపోవడం ఏమన్నా ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయా ఇక్కడ అన్నీ సైన్స్ అయిపోయాక ప్రిన్సిపల్ మేడంకి ఇచ్చి ఉండే అనమాట పేపర్స్ సో ప్రిన్సిపల్ మేడం సైన్ అయిపోయాక అకౌంట్ సెక్షన్లో ఆ పేపర్ సబ్మిట్ చేస్తే మన 10th ఇంటర్ సర్టిఫికేట్స్ అన్నీ మనకు రిటర్న్ చేస్తారు స్టాప్లర్ ఎత్తుకొచ్చేసి ఏమైనా మన పెన్లు తీసుకున్నప్పుడు ఏం లేదంటావా చీ చీ వస్తే అట్లా ఏకూడదు అది పెన్లు తీసుకురాని స్టాప్లర్ దొప్పుకొస్తావా అట్లా ఏకూడదు తప్పుగా పిఎంఎంకి ఇచ్చేద్దాంలే ఈ కార్డు తెచ్చుకోవాలి ఇప్పుడు కాలేజ్కి వచ్చిన ఇప్పుడు మా వర్క్గేట్ వస్తుంది ఇన్గేట్ వస్తుంది ఇది మా బిహేవియర్ అయితే ఇన్గేట్ నాకు తెలిసి మోస్ట్లీ మా ఇన్గేట్ ఎక్కువ ఎవరు యూజ్ చేయరు ఎవరికైతే వెహికల్స్ ఓన్ వెహికల్స్ పైన వస్తారో వాళ్ళే యూజ్ చేస్తారు మోస్ట్ ప్రాబ్లం ఇంకా మేమిద్దరము సర్టిఫికేట్ తీసుకోవడం కాలేజ్కి వచ్చాము నెక్స్ట్ కొంచెం అట్లా మా ఫ్రెండ్ ఒకటి బర్త్డే ఉండే అనమాట సో బేకరీకి వెళ్ళి కేక్ కట్ చేసి తర్వాత లంచ్కి వెళ్దాం అనుకుని ఉండే సో ఆ బర్త్డే ఎప్పుడో బట్ మేమందరం ఇప్పుడు కలిసినాం కాబట్టి ఇప్పుడు కట్ చేపిస్తాము ఇంకా ఇక్కడ మేము వచ్చేసి నిజాంపేట బ్రౌన్ బేర్ దానికి వచ్చాము సో బ్రౌన్ బేర్లో పఫ్ నార్మల్ యావరేజ్ ఉండే సో ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేసినట్టున్నాం డిస్కషన్ అమెజాన్ మింత్రా అని చెప్పి ఇంకా అట్లా డిస్కషన్స్ కొంచెం కామెడీగా అవుతున్నా తర్వాత మేము అట్లా వెయిట్ చేస్తుండే అనమాట సో కేక్ కోసం సో ఈసారి డిఫరెంట్ ఉండాలని చెప్పేసి ఇట్లా చిన్న కేక్ తీసుకున్నాం ఇవన్నీ క్యాండిల్స్ ఫ్లాష్ ఆన్ చేసి క్యాండిల్స్ అని అవన్నీ ఒక్కొక్క క్యాండిల్స్ ఉంటాయి అమ్మా తిన్న తిన్నాను ఫాస్ట్ మరి నేనే అన్నా కదా ఎందుకంట్లో ఇస్తున్నాను మళ్ళీ చూడాలని నోట్లో పెట్టుకుందేమో మీద పడేసినావా
ఏం లేదు నువ్వు అయితే అడ్డు వస్తావు అచ్చుగా ఇప్పుడైనా ఇప్పుడు ఇక కన్నులు ఏ అట్లా తినది నాకు అంత వద్దు స్వీట్ వద్దు నాకు దగ్గ వస్తుంది నాకు కొంచెం కేక్ పెడుతుంది ఇంకా అక్కడ అయిపోయినాక మేము ఇంకా లంచ్కి వెళ్దాం అనుకున్నాం సో లంచ్ విస్తారి కిచెన్కి వెళ్దామని అనుకున్నాం మా ఫ్రెండ్ ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుండే అనమాట విస్తారిలో బాగుంటుంది విస్తారిలో బాగుంటుంది అని చెప్పేసి సో ఇంకా మేము విస్తారి కిచెన్కి వెళ్ళాం స్టార్ట్ అయిపోయాం ఇది వచ్చేసి జెఎన్టీయూ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ అందరికి తెలిసే ఉంటుంది అండ్ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే అనమాట మేము వెళ్ళిన రోజు మేమే ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసినాము మెనూ మాత్రం చాలా పెద్దగా ఉంది సో ఇది సేమ్ యాజ్ యూజువల్ అన్ని రెస్టారెంట్లానే బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉన్నాయన్నమాట కొన్ని చంద్రముఖి చికెన్ అని చెప్పేసి అవన్నీ ట్రై చేద్దామని చెప్పేసి పోయిన ఉండే అనమాట అక్కడ చంద్రముఖి చికెన్ అని చెప్పేసి అది ఉంది కానీ ఫుల్ స్పైస్ ఉండే అనమాట నేను నాకు అంత అవ్వలేదు నా స్పైస్ లెవెల్స్ కొంచెం తక్కువే తర్వాత ఆంధ్ర 65 ఏదో సమ్ ఆంధ్ర చికెన్ 65 అని ఉండే అదైతే బాగుండే ఎక్కువ స్పైస్ లేదు నార్మల్ ఉంది బాగుంది ఇంకా అట్లా స్టార్టర్లో అండ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని ఉండే అనమాట అందులో ఏదో సమ్ నార్మల్ బిర్యానీ ఏ బిర్యానీ ఎగ్జాక్ట్ గుర్తులేదు బట్ బాగానే ఉండే టేస్ట్ దాని తర్వాత మేము ఇంకా అప్పుడే హెవీగా అనిపించి తర్వాత ఫారంకి వెళ్ళాం అనమాట కొంతసేపు సరే ఏమైనా కొనుక్కోవడానికైనా లేకపోతే అట్లా తిరగడానికి అని చెప్పేసి వెళ్ళినండి ఫారం మాల్కి ఈజీ ఉంటుంది ఇంకా అందరికీ తెలిసినట్టే ఇక్కడ డిఫరెంట్ పెడుతూ ఉంటారు సో ఇది 2 మంత్స్ బ్యాక్ నుంచి కూడా సేమే ఉందనుకుంటున్నాను నాకు తెలిసి ఇస్రో కైండ్ రాకెట్ దాని గురించి ఎప్పటి నుంచో ఉంది ఇది 2 మంత్స్ నుంచి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలో మీకు తెలుసు సో అయినా చెప్తున్నా ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు ఇక్కడ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్ అనాలిసిస్ హిస్టరీది పెట్టాను అండ్ దీని పోర్టల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి